ఏలూరు జిల్లా నూజివీడు. ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కొరకు వేగ నియంత్రణ మరియు ప్రమాదరహితంగా వాహనదారులు గమ్యస్థానాలకు చేరే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ డీఏజీ పాలరాజు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ యొక్క ఆదేశాలపై ప్రమాదాల నివారణ కొరకు వేగ నియంత్రణ చర్యలను నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ సీఐ అంకంబాబు, రూరల్ ఎస్ఐ రామకృష్ణ మరియు వారి యొక్క సిబ్బందితో ప్రమాద నివారణ చర్యలను నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 36 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి హైవే నంబర్ 28 రక్షణ చర్యలు తీసుకున్నట్టుకు గాను విజయవాడ చందన బ్రదర్స్ వారు మరియు ఏఓవి కంపెనీ వారి యొక్క సౌజన్యంతో వేగ నియంత్రణ కొరకు 100 డ్రమ్లు, 10 స్టాపర్స్ బోర్డ్స్ ని నేడు నూజివీడు డీఎస్పీ యొక్క చేతుల మీదుగా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. వాళ్ళ యొక్క దూకుడిని లేకపోతే రాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా యాక్సిడెంట్లు తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి ఇది మన యాక్సిడెంట్లు తగ్గితే అందరికి కూడా గ్రామస్తులందరికీ కూడా శుభసూచకం చెప్పని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను. మీకు